శ్రీమాత్రే నమ, జయ గురు దత్తాత్రే నమ. నవంబర్ 1వ తారీఖున రాహుగ్రహం మేషరాశి నుంచి మీనరాశిలోకి మారుతున్న సందర్భంగా ఏ రాశుల వారికి ఫలితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాహు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి సుమారుగా 18 నెలల కాలం తీసుకోవడం జరుగుతుంది. అన్ని గ్రహాలు ఒక రాశి నుంచి తన తర్వాత రాశిలోకి మారితే రాహుగ్రహం తన వెనక రాశిలోకి మారడం జరుగుతుంటుంది. వక్ర గమనంలో రాహు ఎల్లప్పుడు తనకు వెనకనున్న రాశిలోకి మారడం జరుగుతుంటుంది. ఇది ప్రతి సందర్భంలో జరుగుతున్న విషయమే. అయితే ముఖ్యంగా మానవ జీవితంపై కర్మ ఏ విధంగా అనుభవించాలి, అతని కర్మఫలం ఏ విధంగా ఇవ్వాలి అన్న విషయం కేవలం రాహుగ్రహ ప్రభావం మీదే ఆధారపడి ఉంటుంది. రాహు శని భగవానుడికి సహాయకారిగా ఉంటాడన్నమాట, అసిస్టెంట్గా ఉంటాడు. శని కర్మకారకుడైతే ఆ కర్మని అనుభవించే విధంగా రాహు ప్రయత్నం చేస్తుంటాడు. రాహు యొక్క మార్పు గోచార రీత్యా ఉండవండి, దశల రీతిలో ఉన్నప్పుడు రాహుదశ రాహు అంతర్దశ ఉండవండి, మిగతా గ్రహాల ప్రభావం ఉన్నా లేకపోయినా రాహు యొక్క ప్రభావం మాత్రం 100% మానవుని యొక్క జీవితంలో ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లో రాహు యొక్క ఇన్వాల్వ్మెంటు, రాహు యొక్క పాత్ర కంపల్సరీగా ఉండడం జరుగుతుంటుంది. మరి గోచారీత్యా రాహు మారినప్పుడల్లా ఆ భావాలు ఆ రాశుల వారికి ఏ భావం అవుతుంది, రాహు ఏ నక్షత్రం మీద సంచరిస్తున్నాడు మొదలగు విషయాల మీద 100% ప్రభావం అన్నది రాహు చూపించి తీరుతాడు. శని తన యొక్క ఫలితాన్ని చాలా ఆలస్యంగా ఇవ్వడం జరుగుతుంటుంది. గురువు ఒక రాశి మారడం కానీ దశల్లో కానీ తన యొక్క ఫలితాన్ని ఒక 6 నెలలు ముందుగానే ఇవ్వడం జరుగుతుంటుంది. కానీ రాహు ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంటుంది. మనం చేసే పనిని బట్టి ఇమీడియట్ యాక్షన్ రాహుకు ఉంటుందన్నమాట, కానీ ఏమాత్రం ఆలస్యం ఉండదు. రాహు ఒక భావంలోకి ఎంటర్ అయినా ఒక రాశిలోకి ఎంటర్ అయినా తన యొక్క ఫలితాన్ని ఎంబట్నే ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రాహు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి విషయంలో కూడా రాహు క్షమించడం కానీ పోనీలే పర్వాలేదు కానీ అనుకోవడం ఉండదు. అతనికి ఎటువంటి తనపర భేదం ఉండదు. 100% శని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఇమీడియట్గా దాన్ని యాక్షన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత గురువు యొక్క ప్రభావం మన మీద ఉంటే, గురువు మనకు అనుకూలంగా ఉంటే ఆ కష్టాల నుంచి ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు. అంటే ఒక విధంగా చెప్పాలంటే రాహు పెట్టే ఇబ్బందుల నుంచి కేవలం గురువు మాత్రమే తప్పించగలుగుతాడు. అటువంటి రాహు గత 18 నెలలుగా మేషరాశిలో సంచరిస్తూ అనేక ప్రమాదాలకి విపత్తులకి కారణం జరిగింది అవడం జరిగింది. ముఖ్యంగా ఒరిస్సాలో జరిగినటువంటి రైలు ప్రమాదానికి కూడా ఈ రాహు మేషరాశిలో కేతు నక్షత్రంపై సంచరించినప్పుడు జరగడం ఒక విధంగా యాదృచ్ఛికం. అది కేతు ప్రభావం. అంటే కేతు రాహు సమూహంగా జరిగే ప్రమాదాలకు కారణం అవుతుంటారన్నమాట. రాహు యొక్క ప్రమాదాల వల్ల సమూహంగా ఒకేసారి వేలకొచ్చి చచ్చిపోవడం, వందలకొచ్చి చనిపోవడం, కనీసం 3 పైన చనిపోవడం, చనిపోయారంటే ఒకే స్పాట్లో ఖచ్చితంగా అక్కడ రాహు యొక్క ప్రభావం ఉండి తీరుతుంటుంది. అందువలన ఈ రాహు మార్పు అన్నది చాలా ఇంపార్టెంట్. రాహు మరి నవంబర్ 1వ తారీఖున మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే మీనరాశిలో
సంచరిస్తూ ప్రవేశిస్తూ రేవతి నక్షత్రం నాలుగవ పాదం మీదకి సంచరించడం జరుగుతుంది. రేవతి నక్షత్రం నాలుగవ పాదంలో, అంటే వెనక నుంచి ప్రవేశిస్తాడు కదా, అందుకని రేవతి నక్షత్రం నాలుగవ పాదంలో సంచరించడం జరుగుతుంది. అంటే నవాంశలో కూడా మీనరాశి అందే సంచరిస్తాడు. అంటే రావు ప్రవేశించడమే అతి బలవంతుడుగా మరి మీనరాశిలో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. సో దీని ప్రభావం మరి ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నంలో నవంబర్ 1వ తారీఖు నుంచి మేషరాశి నుంచి మీనరాశిలోకి మారుతున్నటువంటి రాహుగ్రహ ప్రభావం ధనుస్సు రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రాహు రేవతి నక్షత్రం నాలుగవ పాదంలోకి ఎంటర్ అవుతున్నాడు అనమాట నవంబర్ 1వ తారీఖున. అంటే ఇంచుమించుగా రివర్స్లో వస్తాడు కాబట్టి 4, 3, 2, 1 ప్రారంభంలో నాలుగవ పాదంలో ఉండడం వల్ల సేమ్ నవాంశలో కూడా నాలుగవ పాదం అవ్వటం వల్ల ఏంటంటే ఇంచుమించుగా అదే భావంలో ఉంటాడు అనమాట. రాశి నవాంశలో ఉంటాడు కాబట్టి మంచి వర్గోత్వం చెంది ఉంటాడు రాహు. అంటే మహాబలవంతుడై ఉంటాడు మీనరాశిలో ఈ రాహు. ఇంచుమించుగా ఒక 10-15 రోజుల పాటు ఉండే అవకాశం ఉంటుంది అనమాట అదే పాదంలో 2 నెలల వరకు. ఎందుకంటే ఆ పాదం మీద ఉంటాడు కాబట్టి ఫలితాలు చాలా బలంగా ఇస్తాడు. అంటే రాహు ఎప్పుడు కూడా ఒక భావంలో ఎంటర్ అయిన వెంబడినే ఫలితం ఇస్తాడు, తర్వాత నెమ్మది నెమ్మదిగా దాని ఫలితాన్ని తగ్గిస్తుంటాడు అనమాట. కానీ కొత్తగా ఎంటర్ అయ్యడం మాత్రం ఇమీడియట్ ఫలితం వస్తుంది కాబట్టి ధనుస్సు రాశి వారికి నాలుగవ భావ ఫలితాలు యాక్టివేట్ అవుతాయి. అంటే గురువు యొక్క రాశిలోకి వచ్చాడు కాబట్టి రాహు అక్కడికి ఉన్నాడు కాబట్టి ముందుగా స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా మీకు ఉంటే, అంటే ఏంటి సాధారణంగా ధనుసు రాశి ధనుసు లగ్నం వారికి వారి స్థిరాస్తి ఉన్నా ఆస్తి ఉన్నా జాయింట్ ప్రాపర్టీ ఉన్నా తాతగారి ప్రాపర్టీ తండ్రి గారి ప్రాపర్టీ ఉన్నా కూడా అది వీళ్ళు అనుభవించలేరు. వీళ్ళు ఎక్కడో వేరే ఇంట్లో ఎక్కడో ఉంటారు, వేరే దేశంలో ఉంటారు, లేదా వేరే ఊళ్ళో ఉంటారు. ఆ ఆస్తిని వాళ్ళ ఉమ్మడి సభ్యులో ఇంకోలో ఇంకోలో అనుభవిస్తారు. ఈవెన్ వీళ్ళు సొంత ఊళ్ళో ఇల్లు కొనుక్కున్నా దాంట్లో మాత్రం వీళ్ళు ఉండలేరు, ఉంటే మాత్రం ఎందుకు పనికిరారు అన్నమాట. సో అటువంటి డిస్ప్యూట్స్లో చికాకులో ఉన్నటువంటి ప్రాపర్టీ ఈ సమయంలో మీకు స్వాధీనం అయ్యే అవకాశం ఉంది. అది పొలం అన్నవచ్చు, ఇల్లు అన్నవచ్చు, ఖాళీ స్థలం అన్నవచ్చు. ఇప్పటివరకు ఎవరో అనిపిస్తుంటారు కానీ ప్రాపర్టీ మీది వాళ్ళు కొంత బాధపడతారు. అయినప్పుడు కూడా మీ యొక్క మరి మంచితనాన్ని అలాగే త్యాగబుద్ధిని పక్కన పెట్టి ఎప్పటికైనా దాన్ని స్వాధీనం చేసుకుంటే ఫ్యూచర్లో దాని ఫలితం మీ పిల్లలన్నా అనిపిస్తారు కాబట్టి కొద్దిగా మొహమాటం పక్కన పెట్టి తీసుకోవడం వల్ల దాని యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. ఒకవేళ కోర్టు కేసులు ఉన్నా అవి సాల్వ్ చేసుకొని ఆ అమౌంట్ కట్టేసి అది స్వాధీనం చేసుకోవడం. సో మొత్తం మీద మీ ప్రాపర్టీ మీకు స్వాధీనం అవుతుంది 1. అలాగే ఏదైనా మీకున్న స్థలంలో ఇల్లు కట్టుకుందామనే ప్రయత్నం చేస్తే అది సొంత ఊళ్ళో మాత్రం అవ్వదు, వేరే ప్రాంతంలో ఎక్కడన్నా మీరు కట్టుకునే ఉద్దేశం ఉంటే ఈ సమయంలో కట్టుకోండి పర్లేదు అవుతుంది. మరి విద్యార్థులు విదేశంలో చదువుకోవాలనుకున్నా హాస్టల్లో ఉండి చదువుకున్న వారికి చదువుకుంటారు కూడా, అలాగే విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి, అలాగే హాస్టల్లో ఉండి చదువుకున్న వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయి, అలాగే వేరే ఊళ్ళో ఉండి జాబ్ కోసం ప్రయత్నం చేసుకున్న వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వారికి సొంత ఊళ్ళో కాకుండా వేరే ఊరు వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క కోర్సులు నేర్చుకోవడం అని కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం కొద్దిగా అనుకూలిస్తుంది. ఇది కంప్యూటర్ విద్య నేర్చుకునే వాళ్ళకి, మెడికల్ రంగంలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి, ఆల్ ఫార్మాస్యూటికల్ అండ్ కెమికల్స్ అటువంటి వాటికి, ఫోటోగ్రఫీ, కెమెరా, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్టు వీటన్నిటికీ కూడా రాహు మీకు ఉపయోగిస్తాడు ఇప్పుడు. అలాగే కెమికల్సు మరి ఈ మత్తు పదార్థాలు, ఆల్కహాలు, స్పిరిటు అంటే ఇలాంటివన్నీ వారు మంచికి ఉపయోగించవచ్చు, ఏ రకంగా ఉపయోగించవచ్చు, కానీ మొత్తం మీద ఇటువంటి వాటికి రాహు సహకరిస్తాడు. ఆ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, ఆ రంగాల్లో వ్యాపారం చేస్తున్నటువంటి మెడికల్ సంబంధించిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. దాని తర్వాత మరి రాహు బుధుడు నక్షత్రంలోకి వెళ్తున్నాడు. రాహుకి బుధుడు గురువు, బుధుడికి బృహస్పతి గురువు, అందువల్ల వీళ్ళు ముగ్గురు కూడా
ఒకరికొకరు చక్కగా సహకరించుకుంటారు. సో ఈ సమయంలో ఏంటంటే మరి సప్తమ దశమ అధిపతి అయినటువంటి బుధుడు కూడా యాక్టివేట్ అవుతాడు. బుధుడు ఎక్కడైతే ఉండమండి, సప్తమ భావ ఫలితాలు మరి యాక్టివేషన్లోకి వస్తాయి. అంటే వివాహం, వివాహ ప్రయత్నాలు, కొద్ది ఇంటర్కాస్ట్ వివాహాలు అవ్వచ్చు, అలాగే కొంత విదేశ సంబంధాలు అవ్వచ్చు, ఈ సమయంలో మీకు కుదిరే అవకాశం ఉంది. అయితే ఏంటంటే డిలే చేయకూడదు అన్నమాట. ఏదైనా సంబంధం కుదురుతుందంటే వెంటనే సెటిల్ చేసుకోవడం, డిలే చేస్తే మాత్రం అది పక్క పోతుంటుంది. సో దానివల్ల ఆ విధంగా చేసుకోండి. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు, అంటే ఇతరుల వల్ల కొన్ని విభేదాలు వస్తుంటాయి. భార్యాభర్తలు మంచిగానే ఉంటారు, వాళ్ళ జీవితంలో ఇతరులు ఎంటర్ అయ్యి భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టించి వాళ్ళని ఎడగొట్టే ప్రయత్నం చేస్తుంటారు. అటువంటివి కూడా ఉంటాయి, ఈ సమయంలో సాల్వ్ అవుతాయన్నమాట. రాహు ఎప్పుడైతే మేన్ రాశిలోకి వచ్చాడో, రాహు జెమిని శాస్త్ర ప్రకారం రాహు అటు ధనుసు రాశిని, అటు మిథున రాశిని, అటు కన్యా రాశిని, ఈ నాలుగు రాశుల్ని యాక్టివేట్ చేస్తాడు. అందువల్ల వివాహ విషయాల్లో ఏమన్నా తలదూరిస్తే, థర్డ్ పార్టీ ఉంటే వాళ్ళని పక్క తప్పించి కంపల్సరీగా భార్యాభర్తలు పరస్పరం ఒక అవగాహనకి రావడం వల్ల తిరిగి వారి యొక్క వివాహ జీవితం మరి తిరిగి పునరుద్ధరించబడుతుందన్నమాట. సో ఆ విధంగా అది అవుతుంది. మెయిన్ వృత్తి దశమస్థానం, అంటే దశమస్థానంలో ఆటోమేటిక్గా కేతు వస్తాడు కదా. ఎప్పుడైతే కేతువు మీ దశమస్థానంలోకి వచ్చాడో మీకు ఉద్యోగపరంగా రకరకాల అవకాశాలు వస్తుంటాయి. ఉద్యోగం చేసేవాడికి వ్యాపారం చేద్దామని ఎవడో తగులుతాడు, మనం పెట్టుబడి పెడతాం నువ్వు వ్యాపారం చేయంటాడు, లేదంటే నీకు విదేశంలో ఉద్యోగం ఇప్పిస్తాను అంటాడు. మొత్తం మీద ఏంటంటే మిమ్మల్ని ఉన్న ఉద్యోగం నుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతుంటాయి. అంటే వ్యాపారం కూడా అవ్వచ్చు, బట్ కానీ ధనుసు రాశి వారికి ఎప్పుడు కూడా వ్యాపారం అన్నది కలిసి రాదు. వారి జీవితాంతం ఉద్యోగం చేసుకుంటేనే బాగుంటుంది తప్ప వ్యాపారంలోకి వెళ్ళారంటే కొంతకాలంకి అది మూసేసి ప్లాట్ఫారం మీదకి వచ్చి మళ్ళీ తిరిగి ఎవడో దగ్గర ఉద్యోగం చేసుకోవాలన్నమాట. అంతమించి వేరే ఎప్పుడు కూడా వ్యాపారం పనిచేయదు, ఏదో అద్భుతం జరిగితే తప్ప. అటువంటి వృత్తిలో మార్పు కోసం మిమ్మల్ని ప్రలోభ పెట్టేవాళ్ళు రావడం జరుగుతుంది. మీకు ఉద్యోగంలో అయితే విదేశ అవకాశాలు కూడా రావచ్చు. అటువంటి వాళ్ళు ముందుగానే మరి అన్ని పేపర్లు రెడీ చేసుకొని అక్కడ కూడా మీకు జాబ్ కరెక్ట్గా ఉందా లేదా తెలుసుకొని ఇవన్నీ రెడీ అయిన తర్వాత మాత్రమే ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వెళ్తే 100% మీరు అక్కడ సక్సెస్ అవ్వగలరు. అంటే విదేశ వ్యవహారాలు 100% కలిసి వస్తాయి, బట్టి అది మాత్రం కరెక్ట్గా అన్నీ ఉన్నాయి లేదా చూసుకోండి, లేదా ఇబ్బంది పడతారు. సో ఏదైనా ఇది ఈ రాశి వారికి చాలా కాలంగా ఉన్నటువంటి స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు, ఉద్యోగ సంబంధించిన విషయాలు, అలాగే వివాహానికి సంబంధించిన విషయాలు, అలాగే వ్యక్తిగతంగా కూడా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఈ సమయంలో కొద్ది కఠినంగా ఉన్న ఒక నిర్ణయానికి రావడం, కరెక్ట్గా సెటిల్ చేసుకోవడం జరుగుతుంది. అయితే కంపల్సరీగా మీరు రాహుగ్రహ అనుగ్రహం కోసం, మరి రాహు మరి కొంతకాలం పాటు బుధుడి యొక్క నక్షత్రం అయినటువంటి రేవతి మీద ఉంటాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అనుకోండి, ఇంకా అంటే బుధుడికి అధిదేవతగా విష్ణుమూర్తి ఉంటాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో బుధవారం రోజు తులసిమాలతో అర్చన చేయించడం, తులసి దళాలతో అర్చన చేయించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీకు బుధుడు సంపూర్ణంగా అనుగ్రహించి జీవితంలో ఉన్నటువంటి మెయిన్ సమస్యలు, అంటే మీకు 4 కేంద్రాలకు సంబంధించిన 1, 4, 7, 10 ఖచ్చితంగా మరి మంచి ఫలితం రావడం జరుగుతుంది. అయితే 1-2 సార్లు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. స్వస్తి.